కాంగ్రెస్ పై గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే రేవంత్ రెడ్డి ఆ పార్టీలోకి రావాలన్నారు కాంగ్రెస్ నేత పొంగులేటి. పార్టీకి లాభం చేకూరే హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానన్నారు ఆయన. రాజీవ్ గాంధీని వృత్తియాలన్న వారు కూడా పెద్ద పెద్ద పదవుల్లో కాంగ్రెస్ లో సాగుతున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు పొంగులేటి. అఫీషియల్ గా పీసీసీ ప్రెసిడెంట్ గారు నాకు తెలియదని కామెంట్ చేసిండు. జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆన్ రికార్డ్ ఏం చెప్పలేదు. నేను మీడియాలో చూస్తున్నా, పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సిద్ధాంత పరంగా పనిచేయడానికి ఎవరు వచ్చినా సరే మాకు లాభం అయినప్పుడు తప్పనిసరిగా దాంట్లో ఎవరు ఫలానా ఇండివిజువల్ వ్యక్తుల గురించి కాదు, బట్ ఇన్ ద సేమ్ టైం ఎవరైనా సరే పార్టీలో వచ్చేటప్పుడు ఆ యొక్క వ్యవహారాన్ని కూడా హైకమాండ్ అన్ని రకాలుగా బేరీ చేసుకుంటుందనేది మా నమ్మకం. ఏం జరిగిందో మాకు తెలియదు. ఈ విషయం నా గురించి నాతో ఎవరు మాట్లాడలేదు. కాదు, ఒకటి మాత్రం ఆన్ రికార్డ్, గతంలో కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక నుంచి కాంగ్రెస్, ఎందుకంటే గురుదాస్పూర్ లో కాంగ్రెస్ గెలిచాం, నాందేడ్లో కాంగ్రెస్ వచ్చింది, కేరళలో కాంగ్రెస్ యుడిఎఫ్ వచ్చింది, తప్పనిసరిగా 2019లో కూడా ఆ వాతావరణం ఉంది. కాబట్టి సహజంగా ఇట్లాంటి సమీకరణలు రకరకాలు రావాలని ప్రయత్నం హైకమాండ్ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనేది భావిస్తూ, ఎవరు వచ్చినా సరే ఈ పార్టీలో పుట్టి రక్త త్యాగం చేసి అనేక ఇబ్బందులు పడి ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తగా నా భావం సుమా, ఇది నా వ్యక్తిగతం, ఎవరు వచ్చినా గతంలో సోనియా గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలు, వాటి మీద కనీసం చింతిస్తున్నామని చెప్పి అది నా భావం సుమా, అదేం కంపల్సరీ కాదు, వస్తే కార్యకర్తల్లో మంచి మెసేజ్.